राष्ट्र जगन गारी प्रभुत्वं संक्षेम पेर तो लक्षल को अच्छी राष्ट्र प्रजल मीद भारम मोपट अलागे इंडायरेक्ट चीद पन्न अलागे ड्रैनेजी पन्नलु विद्युत भारालु अन्नी एट द्वारा प्रजल नीचे इंडायरेक्ट लागे लागत एदो अरकोर संक्षेम पधकाल पेर तो प्रभुत्वं कोनसागिंचडमे तप्प ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా రాజధాని లేని నగరంగా రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలబడిపోయింది. దీనికి ఒక ఇక్కడ అక్కడ నేను మేరమేషాలు లెక్క పెడుతున్నాను, కానీ ఎక్కడ కూడా దీనికి నిర్దిష్టమైన ప్రణాళిక కానీ ఒక రాజధాని నిర్మాణం కానీ లేదు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం సాధించుకోవడంలో విఫలమైంది. ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వారి కుమారుడు కూడా చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ప్రజలందరూ కూడా భావించి అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఏ ఒక్క పథకాలు ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడక నడుస్తుంది, దుగిరాజపట్నం పోర్టు లేదు, రామాయపట్నం పోర్టు లేదు, పెట్రో క్యారిడార్ కాకినాడ పెట్రో క్యారిడార్ లేదు, ఎక్కడా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి లేదు, ప్రాజెక్టుల వలన నీటి వనరులు మెరుగుపరిచింది లేదు. ఈ అద్వాన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది చాలా కూడా భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రం దేశంలోనే అధమ స్థాయికి చేరే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కరువు విరైతాండవం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు లేక వేల సంఖ్యలో ఇక్కడి నుంచి జనం వలసలేళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కరువు ప్రాంతాలకి కనీసం కూడా వారికి నష్టపరిహారం చెల్లించడం కానీ కరువు మండలాలను ప్రకటించడం కానీ కూడా వాటి వైపుగా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళ దృష్టి సారించలేని పరిస్థితి. ఇప్పటికీ ఏంటంటే ఎన్నికల పోటీ అవతలాడు తిట్టడం, వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూనే సరిపోతుంది, కానీ ప్రతిపక్షం పాలకపక్షం ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజాపక్షం ఎవరో అనేది ప్రజలకి సందేహం కలుగుతుంది. ఈ ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి. ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు, పాదయాత్రల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలని అమలు జరపాలి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పారు, ఆ దిశగా మీరు ప్రయాణం చేయాలి. జీతాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్న సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా మీరు అమలు జరపట్లేదు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే అమలు జరపట్లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు దయనీయమైన స్థితిలో వాళ్ళ జీవన విధానాలు ఉన్నాయి. ఒక పక్కన రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, ఏది కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మీరు మెరుగైన విధానాలను అవలంబించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందడం ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఆ దిశగా నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జగన్ పరిపాలన అండి తుక్కల పరిపాలనలాగా ఉందండి. ఎన్నికలకు ముందు ఏం చెప్పారంటే మీకు మహిళలందరికీ న్యాయం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పుకుంటూ వచ్చి ఆ డాక్రా గ్రూపు మహిళల్ని మాయింది మత్తుపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత ఎక్కడెక్కడే కోతలు కోసేస్తున్నాడు, కోత కోసేస్తున్నాడు. ఎవరికి న్యాయం చేస్తున్నాడు అంటే ఎవరికి న్యాయం? ఇప్పుడు పెన్షనర్లు ఉన్నారండి, పెన్షన్లు ఆ పెన్షన్లు ఏం జరుగుతున్నాయో తెలుసా? ఇప్పుడు ఎంటెక్ బీటెక్ చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జాబులు లేవు. ఆ పిల్లలు కార్లు కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటా తోలుకుంటున్నారు కార్లు. వాళ్ళ తల్లిదండ్రులకి మీ కొడుకు కారు ఉందని పెన్షన్ తీసేస్తున్నారు. ఇదేమన్నా పద్ధతిగా ఉందా జగన్ గారికి? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇది ఆయన చేసే న్యాయము, జగన్ గారు చేసే న్యాయం ఇదా? పాపం వాళ్ళు ముసలి ఎంత బాధపడుతున్నారు తీసేసిన తర్వాత. 2 నెలలు 3 నెలలు ఇచ్చి మీకు ఇది ఉందండి, మీకు స్థలం ఎంత ఉందండి, తీసేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇస్త్రేసి ఇస్త్ర లాక్కున్నట్టు చేస్తున్నాడు. ఇక రాబోయే కాలంలో జగన్ని గద్దె దింపేస్తామండి. ఇట్టాడు పరిపాలన చేస్తుంటే ఇట్టాడు పరిపాలన మాకు వద్దండి. మంచి పరిపాలన, మంచిగా పరిపాలించేవాళ్ళు మాకు కావాలి. అప్పుడు 5000 జీతం వస్తే చాలా హ్యాపీగా ఉండేది. సరుకులు, గ్యాస్ బండ్లు అన్నీ వచ్చేసి 5000. ఇలాంటిది ఇప్పుడు 15000 అని ఏమీ లేదు. నూనె 220 రూపాయలు అయింది చెనవ నూనె.
పామాయిల్ 135 రూపాయలు. కాకపోతే అతికి రేట్లు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులై దొంగలైపోతున్నారు. నిరుద్యోగులై దొంగలైపోతున్నారు. ఆ మద్యం తాగి అవయవాలన్నీ పాడై పుణ్యశ్రీలు వితంతువులు అవుతున్నారు. ఇంతకు మించి అవార్డు ఏమీ లేదు. ఇదే నా ఘోష. ఆడపిల్లలు మాన ప్రాణాలు రోడ్డు పడుతున్నాయి, పనులు చేసుకుని ఇద్దరు ముగ్గురు బిడ్డలు కానీ ఆడదారి నడిపోతున్నాడు. మంచి మద్యం, మనవాడు పెట్టిన మద్యం చాలా మంచిది. ఇది తాగి పైకి పోతున్నాడు. పైకి పోయినోడు బాగానే ఉంటున్నాడు. కింద ఉన్న అమ్మాయి ఇద్దరు ముగ్గురు బిడ్డలు చూసుకోలేక, తిండి పెట్టలేక, అది నడి రోడ్డు నిలుతుంటే వయసు అమ్మాయి భర్త పోతే వయసుందానంక 10 మంది లైంగిక వేధింపులు చేస్తూ, వాళ్ళక చెడ్డ చూపులు చూస్తూ, అవన్నీ భరిస్తూ ఆ బిడ్డలు పోషించుకోవడానికి రోడ్డు ఎక్కక ఆ తల్లికి ఆ తిప్పలు తప్పడం లేదు. అదే మహిళ అని పుట్టినటువంటి బిడ్డలు ఈ రాష్ట్రంలో వాళ్ళ దౌభాగ్యం. ఇది ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి. కాకపోతే బటన్ నొక్కుతున్నాడు మంచిదే. అది ఆర్థిక పరిస్థితిగా అందరికీ రూపాయి ఇస్తున్నాడు, చదువుకి ఇస్తున్నాడు, ఆర్థికమైనటువంటి మహిళలను ఆదుకుంటున్నాడు. ఇది ఒక పాయింట్, మంచిదని చెప్తున్నాడు. మిగిలిన పాయింట్లు కొంచెం అవి సరి చేసుకుంటే బాగుంటుందని నా ఒక ఒపీనియన్, నా మనసులో మాటను చెప్తున్నాను. ఎందుకంటే ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు అలాగే చేస్తే మనం పోరాడి తెచ్చుకున్న స్వతంత్రం తెచ్చుకొని మనం అన్నీ ఇదయ్యాం. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి మళ్ళీ జగనన్న తీసుకెళ్ళారు. తుగ్లక్ పాలకన్న ఘోరంగా ఉంది. ఏంటంటే సంక్షేమ పథకాలని చెప్పి మహిళని మభ్యపెట్టి ఏయో 1-9 ఇవి చెప్పి అవన్నీ మేము అవలంబిస్తామన్నారు. అవన్నీ చేసే పరిస్థితులు లేదు. ఆడవాళ్ళకేమో మద్యం నిషేధిస్తానని చెప్పేసి రాగానే అది ముందు తీసుకుంటానన్నాడు. ఇప్పుడు ఆ మద్యం నిషేధం అన్నదే లేదు. కానీ ఎక్కువ పెంచుకొని దాని మీద వచ్చి ఆదాయాన్ని అంతా తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టుకుంటున్నాడు ఆయన. ఆయన బ్రాండే పెట్టుకొని అలాగే నిత్యావసర సరుకులు వస్తాయి, అవి కూడా దాదాపు 14 రకాలు వచ్చాయి. ఇప్పుడు 2 రకాలకి తీసుకెళ్ళిపోయాడు. ఆ నిత్యావసర సరుకులు కూడా వాళ్ళు డిపోకెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అది లేకుండా మిట్ట మధ్యాహ్నం 12 వ్యాన్ తెచ్చి సందులో పెడితే అక్కడ నుంచి ఉండే పరిస్థితి మహిళలు తీసుకొచ్చాడు. అలాగే అత్యాచారాలు ఎక్కువైపోయింది మన విజయవాడలో, ఇంకా ఎక్కువైపోయింది. అయినా కూడా దాని మీద దిశ చట్టం వచ్చింది, దిశ యాప్ ఉంది, మేము అందరికీ శిక్ష వేస్తున్నాం అన్నారు. ఆ దిశ చట్టం మీద ఎంతమందికి శిక్ష పడింది అని మేము అడుగుతున్నాం. ఎంత ఆ దిశ ఎన్ని దిశకి కంప్లైంట్ ఇవ్వండి న్యాయం జరుగుద్ది అని అంటున్నారు. ఏం న్యాయం చేస్తున్నారు? కౌన్సిల్ కూర్చోబెడతారు, కౌన్సిల్లో మాట్లాడతారు, వాడు వద్దంటే కనీసం భయపెట్టి ఎందుకు వద్దంటున్నా అమ్మాయిని కూడా అడిగే పరిస్థితి లేకుండా ఒక ఎఫ్ఐఆర్ కట్టేసేసి కేసు కోర్టుకి పంపించేస్తున్నారు తప్ప వీళ్ళు ఏ బాధ్యతగా మహిళలకి ఆడపిల్లలకి న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. అలాగే చూస్తే ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నారు, అమ్మఒడి చేయూత ఆసరా అన్నారు. దీన్ని ఏం చేశాడు? ముందు సంవత్సరం బాగానే వేశాడు. 2వ సంవత్సరం వచ్చేసరికి దాన్ని ఏమో దీనికి పెట్టాడు. దీనికి మన కరెంటు దీనికి ఇంకా పెట్టి 300 రూపాయలు 300 యూనిట్లు ఎక్కువ కాలితే అవన్నీ కట్ చేస్తామని చెప్పేశాను. ఫెన్షన్లు చూస్తేనేమో ఫెన్షన్లు ముసలోళ్ళు అయిపోయారు, చాలా ముసలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పడకపోతే వాళ్ళవి కూడా తీసేసే పరిస్థితి తీసుకొచ్చాడు. నేను మా పంచలంచిగా పెంచుతాను 250 అని ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు అయింది, 3000 కూడా ఇవ్వటం ఇవ్వటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో అలాంటి ఎంతంటే ఇప్పుడు ఆయన ఇచ్చేదేమీ లేదు, ఆయన సొమ్మేమీ మాకేమి ఇవ్వట్లా. ఇప్పుడు మేము కట్టే పన్నులు చెత్త పన్నులే కానీ ఈ పన్నుల మీద వచ్చే డబ్బులే మాకు ప్రభుత్వాలకి సంక్షేమ పథకాలని వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 అలా వేస్తున్నాడు తప్ప వాడి ఖజా నుంచి తెచ్చి మాకేమి ఇవ్వట్లా. ఈ ప్రభుత్వం మేము కోరుకోవాలి. ఎందుకంటే ప్రజలకి అన్ని అవసరాలు తీర్చే ప్రభుత్వం కావాలి. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు లేదు. అందుకని ఇది చెత్త ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాను.